అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోందా? తండ్రి కొడుకుల వరుస ప్లాప్లను ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారా? ఎందుకిలా జరుగుతోంది? లోపం ఎక్కడుంది? త్వరలో తెరమీద రాబోతున్న చైతన్య సినిమా ఎలా ఉండబోతోంది? అభిమానులను అలరిస్తాడా లేక నిరుత్సాహపరుస్తాడా? ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని హీరోల గురించి ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ఇది. ఈ మధ్యకాలంలో అక్కినేని హీరోలు నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా హిట్టాక్ను సొంతం చేసుకోలేకపోయాయి. సీనియర్ నాగార్జున మొదలు నాగచైతన్య అఖిల్లు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. వీరి సినిమాలు సక్సెస్ టాక్ను సొంతం చేసుకుని చాలా కాలమే అయ్యింది. నాగార్జున చైలు నటించిన బంగారరాజు సినిమా మంచి విజయానే దక్కించుకుంది. ఆ తర్వాత నాగ్ చేసిన ది ఘోస్ట్, చై నటించిన థ్యాంక్ యూ, లేటెస్ట్గా చిన్నబాబు అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలు అన్నీ కూడా పెద్ద డిజాస్టర్గా నిలిచాయి. వరుసగా అక్కినేని వారి సినిమాలు ప్లాపులు కావడంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఒకే ఒక సాలిడ్ హిట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అక్కినేని వారు వరుసగా 3 సినిమాలు ప్లాప్ కావడంతో ఇప్పుడు చైతన్య సినిమాపైనే కొండంత ఆశ పెట్టుకున్నారు. త్వరలో చై నటించిన కస్టడీ సినిమా 12 థియేటర్స్లో విడుదల కాబోతోంది. ప్రమోషన్ ఈవెంట్లతో చైతన్య బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో చైతుకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. వరుసగా సినిమాల ప్లాప్ గురించి అభిమానులకు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు చైతన్య సమాధానమిస్తూ కస్టడీతో అందరినీ ఖుషి చేస్తానని తెలిపాడు. అభిమానులకు మేము ఎప్పుడు విజయవంతమయ్యే సినిమాలను ఇవ్వాలనుకుంటామని, కాని కొన్ని సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదని చై సమాధానమిచ్చాడు. వారు మాపై ఎంతో ప్రేమ చూపిస్తారని, వారికి బహుమతిగా మంచి సినిమాలను ఇవ్వగలమని తెలిపాడు. సినీ కెరీర్లో అప్ అండ్ డౌన్ సహజమే, ఎవరైనా సరే దానికి అంగీకరించాలని చెప్పాడు. త్వరలోనే ఈ బ్యాడ్ టైం ముగిసిపోతుందని, మళ్లీ మేము హిట్రాక్ ఎక్కి తీరుతామని ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్పాడు చైతన్య. కస్టడీతోనే అది ప్రారంభమవుతుందని, ఈ విషయంలో నాకు పూర్తి నమ్మకముందని చెప్పుకొచ్చాడు.